హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎన్నో కళలతో వచ్చిన ఒక అమ్మాయి తన మొదటి రాత్రి గదిలో చేసింది వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఇక కథలోకి వెళితే, ముంబైలో సలీం అనే 30 ఏళ్ల వ్యక్తి జీవిస్తున్నాడు. అతనికి చిన్నతనం నుండి తల్లిదండ్రులు లేకపోవడంతో అనాదిగా పెరిగాడు. తాను ప్రతిరోజు మసీదుకు తప్పకుండా వెళ్ళేవాడు. అయితే తాను మసీదుకు వెళ్లే దారిలో ఒక శ్మశానం ఉండేది. అందులో ప్రతిరోజు సలీం తన తల్లిదండ్రుల సమాధికి నమస్కరించి వెళ్ళేవాడు. అయితే ఒకరోజు కూడా అలానే వెళ్ళిన సలీంకు ఆనాడు ఒక మంచి సువాసన పరిమళం వచ్చింది. అది ఎక్కడ నుండి వచ్చిందో అని వెతుకుతూ ఒక సమాధి వద్దకు చేరుకున్నాడు. అప్పుడే ఒక శవాన్ని కప్పిపెట్టినట్టు తెలుస్తుంది. అయితే ఎవరో చనిపోయినట్టు ఉన్నారని వారి కోసం కూడా ప్రార్థన చేసి ఆ మట్టిని చేతితో తీసుకుని నమస్కరించాడు. అయితే ఆ మట్టిని చేతిలోకి తీసుకున్న వెంటనే చాలా మంచి సువాసన వచ్చింది. ఎక్కడ నుండి ఎలా వస్తుందో అర్థం కాలేదు. తరువాత అక్కడ నుండి నేరుగా ఒక షాపుకి వెళ్ళాడు. అక్కడ షాపు వాడు, వేరు వేసుకున్న పర్ఫ్యూమ్ చాలా బాగుంది, మీ నుండి మంచి వాసన వస్తుంది, ఇలాంటి సువాసన ఎప్పుడూ నేను చూడలేదు అన్నాడు. సలీంకు ఏం అర్థం కాలేదు. మరలా మరుసటి రోజు ఉదయం సమాధి వద్దకు వెళ్ళాడు. మళ్ళీ అదే సువాసన, కానీ ఈరోజు అక్కడ ఎవరో ఉన్నారు. అతని వయసు 60 ఏళ్ళు ఉంటుంది. అతని వద్దకు వెళ్ళి సమాధి నుండి వస్తున్న సువాసన గురించి అడిగాడు. అతనికి ఎటువంటి సువాసన, ఏంటి అర్థం కావట్లేదు అన్నాడు. అయితే సలీం, సర్లే వదిలేయండి, ఇంతకీ ఎవరిది ఈ సమాధి అని అడిగాడు. అవుడు. అప్పుడు అతను తన కథను చెప్పడం మొదలుపెట్టాడు. నాకు నా తండ్రి చిన్నతనంలోనే చనిపోయాడు. దానితో మా అమ్మ నాన్న మా అక్కలు ఎంతో ప్రేమగా చూసుకొని పెంచింది, బాగా చదివించింది. వారందరికీ పెళ్ళి అయ్యాక నాకు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసింది. అయితే అప్పుడే తనకు ఒక సమస్య వచ్చి పడింది. ఆ రోజు మా పెళ్ళైన మొదటి రోజు. ఇక మొదటి రాత్రి చేద్దామని నిర్ణయించుకున్నారు పెద్దలు. కానీ అది తన కలలను నిరాశపడుస్తుందని తనకు తెలియదు. మొదటి రాత్రి మొదలైంది నా దగ్గరకు వచ్చింది. నా వద్దకు ప్రేమగా వచ్చిని తనకు నా గురించి ఒక నిజాన్ని చెప్పాను. అదేమిటంటే నాకు మగతనం లేదని. ఆ విషయం వినగానే తను షాక్లోకి వెళ్ళిపోయింది. నేను మాట్లాడుతూ, నువ్వేం కంగారు పడకు, కొన్ని రోజులైన తర్వాత నేను మంచివాణ్ణి కాదని, నిన్ను హింసిస్తూ ఉంటారని చెప్పి నా నుండి విడాకులు తీసేసుకో, అప్పుడు నీకు నచ్చిన మరో వ్యక్తిని పెళ్లి చేసుకొని సంతోషంగా జీవించు అని చెప్పాను. ఇది విని తాను నన్ను గట్టిగా హక్ చేసుకొని, నేను ఇష్టపడేది ప్రేమించింది మీ మనసును కానీ మీ శరీరాన్ని కాదు, నాకు మీ ప్రేమ ఉంటే చాలు అని నాతో 30 సంవత్సరాలు ఎంతో ప్రేమగా గడిపింది. అందరూ తనని గొడ్రాలు గొడ్రాలు అన్నా సరే నా గురించి ఎక్కడ నోరు విప్పలేదు. అంత మంచిది నా భార్య. నా అక్క బిడ్డలను కూడా తన సొంత బిడ్డలాగా చూసుకునేది. నా తల్లిని కూడా తన తల్లిలాగే భావించింది, ఎన్నో సేవలు చేసింది. అలాంటి నా భార్య నేడు నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయింది అని సలీంతో బాధపడ్డాడు. ఇది విన్న సలీం, ఆమె అంత గుణవంతురాలు కాబట్టి ఆమె సమాధి మట్టి కూడా అంత సువాసన వస్తుంది, నిజంగా అలాంటి భార్య దొరకడం మీ అదృష్టం అని చెప్పాడు. ఇది విన్న అతను, బాబు నువ్వు కూడా పెళ్లి చేసుకుంటే మంచి గుణవంతురాలని పెళ్లి చేసుకో, అంతేకాదు అన్ని వదులు వచ్చిన ఆమెను ఎంతో ప్రేమగా చూసుకో, ఎందుకంటే వారు నీ నుండి కోరుకునేది అధిక మొత్తంలో ప్రేమ మాత్రమే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది విని సలీం తనకు కూడా అటువంటి భార్య వస్తుందని ఆశిస్తూ ఉన్నాడు. మనం కూడా సలీంకు అటువంటి భార్య రావాలని కోరుకుందాం. సో అది ఫ్రెండ్స్, విన్నారుగా ఆ 60 ఏళ్ల వ్యక్తి భార్య గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.